దొట్టు నీ బిల్డింగ్ కూల్చింది నీ మనుషులే నేను నీ మనుషులైన ఇంజనీర్ని సూపర్వైజర్ని కొనేసి ఆ బిల్డింగ్ పడేయడానికి నేను పునాది వేశాను బావా जीवित आखरी दश इक नीद नि राजा अलाटा राजा उ राजा कंट्रोल आवेश पड़क प्लीजेंट विन कृष्ण गारु दयचे चंदन बैठक वेलं मिम्मल चूसी ईन मरी टेंशन पड़ता प्लीज वेलं अम्मा चंदु रामा ना माट विनि रामा पदा एंटी डाड़ी इदी आयने की इलांटी कष्टं रावडं एंटी इला उंडे मनिषि इला अयिपोयारो चूडंडी असले जो अर्थं कावडं लेदु देनिकी भयपड़ने व्यक्ति आयना आस्तुलु पोयिना चलिंचनि मनिषिकि इला जरगडं एंटी डाडी प्रपंचानि जयिंचिन वीरुडु कूडा వెన్ను పోటుకు బలైపోయిన చరిత్ర తల్లి మనది అందరి ముందు సింహంలా బ్రతికిన మనిషికి ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం వెన్ను పోటే తల్లి ఏవైంది ముత్తు గారు వెన్ను పోట ఏంటి ఆ భార్గవి చేసిన ద్రోహం వల్లే కృష్ణ గారు నమ్మిన వాళ్ళతోటి నమ్మక ద్రోహం చేయించింది ఆ ఇంజనీర్ ని సూపర్వైజర్ ని కొనేసి మన బిల్డింగ్ కూలిపోడానికి కారణం అయ్యింది అది తెలిసిన రాజా తట్టుకోలేకపోయాడు ఆ బాధ చివరకు ఇగో ఈ పరిస్థితి తెచ్చిపెట్టింది भार्गव गारु राजचक्रवर्ति ఏంటి చక్రవర్తి ఏంటి హడావిడి మీకు ఈ విషయం తెలుసా ఏంటిది ఆ రాజాకి కాళ్ళు చేతులు పడిపోయాయంట పారాలసిస్ వచ్చింది కోటలో మునిగి తేలిన మనిషి ఈ రోజు రోడ్డు మీద పడిపోయేసరికి తట్టుకోలేక ఒక్కసారిగా కాళ్ళు చేతులు పడిపోయినట్లు ఉన్నాయి మేడం కారణం అది కాదు చక్రవర్తి డబ్బు పోయిందనో ఆస్తులు పోయాయనో వణికిపోయే రకం కాదు ఆ రాజా ఎందుకంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన మనిషి కాబట్టి ఇలాంటి ఎదురు దెబ్బలు అతన్ని ఏమీ చేయవు మరి అయితే పారాలసిస్ ఎందుకు వచ్చింది చక్రవర్తి ఈ ప్రపంచంలో ఏ మనిషి తట్టుకోలేని విషయం ఒకటి ఉంది ఎన్ని కష్టాలు వచ్చినా గుండె నిబ్బరంతో తట్టుకోవచ్చేమో గాని ఆ కష్టాలకి కారణం తన వెంట నీడలాగా ఉండే మనుషులే అని తెలిస్తే మాత్రం
ఎంత గొప్ప మనిషి అయినా గుండె జారిపోతుంది, కళ్ళు బైర్లు కమ్ముతాయి, బీపీ పెరుగుతుంది, చివరికి ఇదిగో ఇలా మంచాన పడేస్తుంది. అంటే అంటే ఏముంది, రాజాకొచ్చిన నష్టానికి కారణం అతను నమ్మిన మనుషులే అని నిజం చెప్పాను. కత్తితో పొడిచిన దానికంటే వెన్నుపోటు మరింత వాడిగా వేడిగా దిగబడిపోతుంది కదా, అదే అదే బ్రెయిన్ కి కొట్టింది. అదేంటి మేడం ఆ సీక్రెట్ అతనికి ఎందుకు చెప్పారు? చెప్పాలి చక్రవర్తి, లేకపోతే నేనంత ఖర్చు పెట్టి ఇద్దరు వెన్నుపోటుదారుల్ని తయారు చేసింది ఎందుకు? దానివల్ల నాకు లాభమే ఉంది. ఎదురులేని రాజాల, మకుటోలేని మహారాజుల, 25 సంవత్సరాలకి పైగా కన్స్ట్రక్షన్స్ రంగంలో ఎదిగాడు. నాలాంటి వాళ్ళు కనీసం అతన్ని టచ్ చేయడానికి కూడా అందనంత ఎత్తుకెదిగాడు. మరి నా ఈగో ఊరుకుంటుందా? అందుకే 2 చీడపురుగుల్ని తయారు చేసి వదిలాను. అవి మొత్తం రాజా సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేశాయి. అంత కష్టపడితే ఆ కష్టం అతనికి తెలియకపోతే ఎలా చెప్పు? ఒకవేళ తెలిసినా ఏం చేస్తాడు చెప్పు? కుమిలిపోతాడు. తన స్టాఫ్ని సొంత వాళ్లలాగా ఆదరిస్తే ఎంత దెబ్బ కొట్టాడా అని ఏడ్చి ఏడ్చి ఇదిగో ఆ పరిస్థితికి వచ్చాడు. అంతకంటే కావాల్సిందేముంది? మీరు నిజంగా గ్రేట్ భార్గవ్ గారు. ముందేమో అనుకున్నాను కానీ నిజంగా ఇప్పుడు నా పగ కూడా చల్లారినట్లుంది. ఆస్తి పోతే ఏముంది మేడం, ఆరోగ్యం పోతే అది అది అసలైన కష్టం. కనీసం అతన్ని ఆదరించే దిక్కు కూడా లేకుండా నరకం పడుతూ ఉంటే ఇప్పుడు ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది మేడం. ఎంత విర్రవీగాడు, పలుకుబడి ఉందని నన్నే పిలిచి వార్నింగ్ ఇప్పిస్తాడా? పరువు పోయినా భయపడలేదు. పేపర్లలో టీవీల్లో అతని గురించి ఏ కేసినా సరే భయపడలేదు. చివరకు ఆస్తి పోయినా అతనిలో టెన్షన్ లేదు. కానీ ఇప్పుడు వెన్నుపోటుకి నాశనమయ్యాను అని తెలియగానే కాళ్ళు చేతులు పడిపోయాయి. ఇది ఇది మేడం అసలైన రివెంజ్. నిజంగా మీరే కరెక్ట్ మేడం. చక్రవర్తి, నాకు నీ నుంచి మరో సాయం కావాలి. ఏంటో చెప్పండి మేడం, మీరు ఏం చెప్తే అది చేస్తాను. అయితే ఆ ఇంజనీర్ని సూపర్వైజర్ని పట్టుకుని నా మీద కేసులు పెట్టకుండా నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే నిన్నటిదాకా అతి రహస్యంగా ఉంచిన నిజం బయటపెట్టాను. ఆ విషయం ఈరోజు రాజాకి తెలిసింది. రాజా ఏం చేస్తాడు మేడం, కాళ్ళు చేతులు లేనివాడు, పైగా డబ్బు లేని మనిషి, ఏం చెప్తే మాత్రం ఎవరు వింటారు? వింటారు, వినే వ్యక్తి ఒకడున్నాడు, వాడే చిన్న. రాజాకి ద్రోహం జరిగింది అని తెలిస్తే వాడు ఊరుకోడు. ఆ ఇంజనీర్ని సూపర్వైజర్ని చంపేస్తాడు. వాళ్ళని చితక్కొట్టి నా మీద కేసులు పెట్టిస్తాడు. అది మాత్రం నువ్వు చూసుకుంటే చాలు. అలాగే మేడం, మీరు చెప్పారు కదా, ఆ చిన్న గురించి మీరేం పట్టించుకోకండి. నేనుండగా ఏ కేసు రిజిస్టర్ అవ్వదు, ఎవ్వరూ మీ జోలికి రారు, రారు రానివ్వను.
राम रुदा అమృత ఎప్పుడొచ్చావు అమృత? రాజాని చూసావా? మరి వెళ్ళిపోతున్నావే, చూడలేక? ఏంటి? అదే డాక్టర్, ఆయన అలా చూడలేక? చూడలేని నువ్వు వెళ్ళిపోతే ఎలా అమృత? నువ్వు డాక్టర్వి, న్యూరాలజిస్ట్గా నీ అవసరం ఆయనకి చాలా ఉంది. ఇప్పుడు నీ సలహాలు, నీ ట్రీట్మెంట్ చాలా అవసరం. నేనెందుకు డాక్టర్? ఇక్కడ ఆయన చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు కదా. న్యూరాలజీలో నువ్వు చాలా ఎక్స్పర్ట్ అమృత. ఎన్నో క్రిటికల్ కేసులకి నిన్ను పిలిపిస్తాం. అలాంటిది నీ భర్త విషయంలో నువ్వు చూడకుండా ఎవర్నో చూడమని చెప్పడం ఏంటి? రాచూదు గాని. వద్దు డాక్టర్, నేను వెళ్తాను. ఏంటమృత, ఏంటా మొండితనం? నీ భర్తను చూడటానికి ఇంత దూరం వచ్చావు, చూడకుండా వెళ్ళిపోతున్నావు. ఇది కరెక్ట్ కాదు. చూడలేదని ఎవరు చెప్పారు డాక్టర్? చూశాను. ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీరున్నారు, ఏ లోటు రాకుండా చూసుకోవడానికి స్టాఫ్ అందరూ ఉన్నారు. ఇక నేనుండి మాత్రం చేసేదే ఉంటుంది. సరే, న్యూరాలజిస్ట్గా నీ సలహాలు కావాలి చెప్పు. టీపీఏ ఇంజెక్షన్స్ ఇచ్చాం, మరి బ్రెయిన్ సర్జరీ అవసరం అవుతుందంటావా? ఎంఆర్ఐ చేయించిన తర్వాత చూద్దాం డాక్టర్. ఐ థింక్ బ్రెయిన్ సర్జరీ అవసరం పడకపోవచ్చు. టీపీఏ ఇంజెక్షన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అప్పుడు ఆలోచిద్దాం డాక్టర్. దాదాపు ఆ ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను. ఏంటమృత, మరీ ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నావు. అక్కడున్నది ఎవరో పేషెంట్ కాదు, నీ భర్త. ఆ విషయం మర్చిపోతున్నావా? తెలుసు. మరి తెలిసి అలా ఎలా వెళ్ళిపోతున్నావు? వెళ్ళి కాసేపు పక్కన కూర్చొని ధైర్యం చెప్పాలి కదా, కనీసం మాట్లాడాలి కదా. నీ పాటికి నువ్వు వచ్చి చూసి వెళ్ళిపోతే రాజా బాధపడ్డా? నేనుంటేనే ఆయన ఎక్కువ ఎమోషనల్ గా ఫీల్ అవుతారు డాక్టర్. ఆయనకిప్పుడు ఎంత మానసిక ప్రశాంతత దొరికితే అంత మంచిది. నేనుంటే అది ఆయనకి దొరకపోవచ్చు. ఆయన కరుణ చాలా బాగా చూసుకుంటుంది కదా. నైటింగేల్ అవార్డు అందుకున్న ది బెస్ట్ నర్స్ ను మీరు పెట్టుకున్నారు, ఇక నా అవసరం ఏముంది? నాకంటే తనుంటేనే ఆయనకి మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అందుకే నేను వెళ్తున్నాను. వస్తాను. నమ్మకంగా ఉంటూ వెన్నుపోటు పడుస్తావరా? నీ వల్ల దేవుళ్ళ లాంటి మనిషి ఎలా అయిపోయాడో చూడరా. నిన్ను బ్రతకనే కొడతరా. మోసం చేస్తావరా, మోసం చేస్తావరా? నమ్మి
ఆగో ఏంటయ్యా ఎందుకు అతను కొడుతున్నావు కొట్టడం కాదు సార్ చంపేయాలి విని విడు విడు ఎంత ద్రోహం చేశాడో తెలుసా సార్ అన్నం పెట్టి చేతినే నరికిన దుర్మార్గుడు సార్ విడు పని చేసిన చోటే యజమానిని వెన్నుపోటు పడిచిన రాక్షసుడు విడు విడి వల్ల అక్కడ రాజాగారు కాళ్ళు చేతులు పడిపోయి కదల్లేని పరిస్థితిలో ఉన్నారు వీణ్ణి బతకనివ్వకూడదు చంపేయాలి ఆ భార్గవి పడేసిన ఎంగిలి మెతుకులకి ఆశపడి ఒక సంస్థని నేలమట్టం చేశాడు వీడు వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు సార్ వినే ఆగాగు ఏంటిది అతనేదో తప్పు చేశాడని నువ్వు తప్పు చేస్తావా ఇలా ఎవరికి వాళ్ళు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఇక మేమంతా ఉన్నదెందుకు వీడు తప్పు చేశాడనిపిస్తే కేసు పెట్టు అరెస్ట్ చేసి విచారిస్తాం ఆ తర్వాత శిక్ష పడేలా చేస్తాం అంతేగాని నువ్వు అతన్ని కొడితే నువ్వు తప్పు చేసిన వాడు అవుతావు నీకు శిక్ష పడుతుంది నాకు శిక్ష పడినా పర్లేదు ముందు వీడిని చంపుతాను ఆ తర్వాత నన్ను ఊరి తీయండి చూడు సీరియస్ గా చెప్తున్నాను అతని మీద చేయేస్తే నువ్వు అరెస్ట్ అవుతావు వెళ్ళు ఏంట్రా చూస్తున్నావు పద చక్రవర్తి మీ అనుమానం నిజమైంది మేడం ఆ చిన్నగాడు ఇంజనీర్ని చంపబోతే ఆపాను నేను చెప్పాను కదా చిన్న అతనికి నమ్మిన బంటు రాజా కోసం ఏమైనా చేస్తాడు నేను కేసు పెట్టుకోమని చెప్పి పంపించాను అవునా అలాంటి సలహా ఎందుకు ఇచ్చావు ఇస్తే ఏమైంది మేడం కేసు అంటే అంత ఈజీ కాదు కదా రాజా ఎప్పుడు కేసు పెట్టాలి ఒకవేళ పెట్టినా నన్ను కాదని ఏం జరగదు కానీ ఏం జరిగినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నా మీద కేసు రిజిస్టర్ అవ్వకుండా చూసుకో ఆ రాజా గాని చిన్న గాని ఆ ఇంజనీర్ని గాని సూపర్వైజర్ని గాని పట్టుకొని వస్తే ఏదో ఒకటి చెప్పి పంపించేసాయి అర్థమైందా ఓకే మేడం మీరు చెప్పారు కదా ఏం చేయాలో అది చేస్తాను ఆ చిన్న మీద ఓ కన్నే సుంచుతాను గుడ్ ఏయ్ దిగో సార్ సార్ జాగ్రత్త ఆ చిన్నకి మళ్ళీ దొరకొద్దు ఊతికేస్తాడు పో అలాగే సార్ చిన్న ఏమైంది ఎందుకులా ఉన్నావు ఆ ఇంజనీర్ గడు తప్పించుకున్నాడురా వాణ్ణి చంపలేకపోయాను అని చాలా బాధగా ఉంది చంపితే నువ్వు జైలుకి పోతావురా ఏం పర్లేదురా అన్ని ప్రాణాలు తీసిన యదవల్ని చంపి జైలుకెళ్ళినా పర్లేదు వాడి వల్ల ఎంతమంది నష్టపోయారో తెలుసా ఈరోజు మా నాన్నగారికి జరిగింది మామూలు నష్టమా ఆస్తులు పోతే పోయాయి మనిషి ఆరోగ్యం కూడా నాశనమైంది అది ఎవరి వల్ల వాడి వల్ల కాదు ఆ ఇంజనీర్ గాడు ఆ సూపర్వైజర్ గాడు చేసిన పని వల్లే కదా నాన్నగారికి ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళని ఎలా వదిలిపెట్టాలి ఎందుకు వదిలిపెట్టాలి వాడు దొరికి సరిగ్గా నాలుగు తగిలించబోయేసరికి ఆ ఏసీపీ వచ్చాడ్రా ఏసీపీ అంటే వసుతో నిశ్చితార్థం జరిగింది అతనేనా అతనే అతను గాని రాకపోయి ఉండే ఆ ఇంజనీర్ గాడికి కాలో చేయో తీస్తుండేవాణ్ణి తప్పించుకున్నాడ్రా అరే చిన్న అదంతా భార్గవి ఆడించే డ్రామారా ఆ ఇంజనీర్ని సూపర్వైజర్ని కొన్నట్టే ఆ ఏసీపీని కూడా కొనేసి ఉంటుంది వాళ్ళిద్దరినీ కూడా కాపాడమని పంపించి ఉంటుంది
వాళ్ళ వల్ల తన ఎక్కడ బయటపడుతుందో అని ఆ భార్గవికి భయం. అందుకే ఏసీపీని కాపాడమని పంపించుంటుంది. ఎంతకాలం కాపాడుతుందిరా? ఒకరోజు తప్పించుకుంటారు, రెండో రోజు తప్పించుకుంటారు, ఆ తర్వాత ఇంకెలా తప్పించుకుంటారు? నా చేతిలో వాళ్ళిద్దరికి మూడిందే. నాన్నగారు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేలోగా వీళ్ళిద్దరిని హాస్పిటల్ పంపించాలి. ఆవేశపడి ఉపయోగం లేదురా, మీ నాన్నగారి పరిస్థితి బాగోలేదు, ఆస్తి పోయింది, కాళ్ళు చేతులు పడిపోయాయి. మీ అమ్మ పరిస్థితి ఆలోచించు. ఇప్పుడు నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే వాళ్లకు అండగా ఉండేది ఎవర్రా? కొడుగ్గా నువ్వు బయటపడకపోయినా, అమ్మా నాన్నలను వాళ్ళు చెప్పకపోయినా, మీరందరూ ఒకే కుటుంబంలా ఉన్నారా? మీ అమ్మా నాన్నలు నిన్ను చూసుకుని ధైర్యంగా ఉన్నారు చిన్న. ఇప్పుడు నీ అవసరం వాళ్లకు చాలా ఉంది. నువ్వు పొరపాటును కూడా వాళ్లకు దూరం కావద్దురా. అంటే ఆ యదవల్ని వదిలేయాలా? మీ అమ్మా నాన్నల్ని వదిలిపెట్టుద్దురా అంటున్నా. అన్నట్లు మీ నాన్నగారిని ఇంటికి తీసుకుని వెళ్లారంటరా? వెళ్లి చూసి కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పురా చిన్న. ఇంటికి పంపించేశారా? అవునరా, కాని ఇప్పుడు కూడా ఆయన మూర్తి గారింటికే వెళ్లారు, కాని మీ తాతయ్య గారింటికి వెళ్ళలేదు. ఎలా వెళ్తారు? అక్కడికి వెళ్తే మళ్ళీ అమృత గారు ఏమనుకుంటారు అనే భయం. అందుకే అందరినీ కాదనే అక్కడికి వెళ్లారు. ఎంత జరిగినా ఇంకా అమృత గారి గురించి ఆలోచిస్తున్నారు చూడరా. అదేరా వాళ్ల గొప్పతనం. పైకి ఆత్మాభిమానం అని చెప్తున్నా మీ నాన్నగారి మనసులో ఉన్న అసలు కారణం అదేరా.